अमृता अमृता ओ చదువుకుంటున్నావా అన్నయ్య ఏం చదువుతున్నావు జావా సి ప్లస్ ప్లస్ జావా సి ప్లస్ ప్లస్ ఎక్కడ మన ఇంట్లోనే మన ఇంట్లోనా ఇగో ఏదో కలిసి పుట్టాం కాబట్టి ఇంట్లో ఉంటున్నాం అంతే చెల్లివైన అమ్మాయివే కదా అదే నచ్చదు ఆ చదివేదో పూర్తి చేసుకుని నీ దారిని వెళ్ళిపో పో అసలు ఆడోళ్ళు పడం నాకు ఎవరో అమ్మాయి ద్రోహం చేసిందని నన్నెందుకు దూరం పెడుతున్నావన్నయ్య అందరు అమ్మాయిలు ఒకటేనా నేను నీ చెల్లిని అంతే మీ ఆడోళ్ళంతా అంతే తల్లి లేదు చెల్లి లేదు అమ్మాయిలు అమ్మాయిలు ఆ మాటలోనే మాయింది అబ్బాయిలు భయాలు ఆ మాటలోనే భయం ఉంది మిమ్మల్ని నమ్ముకొని జీవితాంతం భయంతో చస్తూ బతకాలి వాడెవడో నాకు తెలీదు నీకేం తెలియకుండా వాడెందుకు వస్తాడు నా గురించి తెలుసు కూడా వచ్చాడంటే నాకు నచ్చని పని ఎవరు చేసినా సహించను చెల్లైనా నీకు నచ్చని పని నేనెందుకు చేస్తాను అన్నయ్య మెనీ మోర్ హ్యాపీ రిటర్న్స్ ఆఫ్ ది డే హ్యాపీ బర్త్డే ఈ లెటర్ వాడికి ఇవ్వండి వినకపోతే లైట్గా తట్టండి ఐ హేట్ యు అంటే నువ్వు నాకు ఇష్టం లేదు అని అంటే నాకు కాదు పాపకి పాపకు నువ్వంటే ఇష్టం లేదు అలా అర్థమైందా మీకు ఇప్పుడు నీ లవ్వర్ దగ్గరికి నువ్వు రొమాంటిక్గా వెళ్ళి రమ్మంటే తను ఏమంటది ఇప్పుడు వాడికే ఉందంటే నీకు అదిరిపోయే లవర్ ఉంటది నువ్వెంతో కష్టపడి నీ లవర్కి గిఫ్ట్ తీసుకెళ్ళిస్తావు తనేమంటది ఏ డార్లింగ్ ఎడ చూడు నీకే వద్దు నాకు తెలుసులే వద్దు దొంగదా వద్దు మాట వెతుకు నీకు వద్దు పో నువ్వు వద్దంటే కావాలనే కదా ఏయ్ ఉందా ఆడవాళ్ళ మాటలకి అర్థాలే వేరు వాళ్ళు కాదు అంటే అవును అని అర్థం ఐ హేట్ యు అంటే చెప్పండి ఐ లవ్ యు అని అర్థం బెదిరించిన బతిమాలన తన మాట వినడం లేదని ఇలా రివర్స్ డ్రామా ఆడుతుంది మీరే చెప్పండి నన్ను ఏం చేయమంటారు నిజంగా నా తప్పే ఏమైనా ఉంటే నన్ను ఇప్పుడే నరికే హలో నా బుక్ బాగా చెప్పినావన్నా నేను పవర్ స్టార్ ఫ్యాన్ అమ్మా ఆ హేటు అంటే ఏందమ్మా మెల్లగా ఐ హేట్ యు అంటే ఏందమ్మా అర్థం కాలేదు పాపా ఐ హేట్ యు అంటే ఐ లవ్ యు అంట ఐ లవ్ యు అంటే మెల్లగా ఐ హేట్ యు అంటే ఐ లవ్ యు అంట ఐ లవ్ యు అంటే ఏంటి ఏహే ఏంది పీడా అమ్మా నిజం చెప్పు నువ్వు లవ్ చేస్తున్నావు కదా లేదు చేయట్లేదు అమ్మా నువ్వు ఇక్కడ కన్ఫ్యూజ్ చేస్తున్నావు వాడు అక్కడ కన్ఫ్యూజ్ చేస్తున్నాడు నిజం చెప్పు అమ్మా లేదు కచక్ డౌన్ డౌన్ యా ఓకే గుడ్ వావ్ టాప్ యాంగిల్ యా యా హే హూ ఇస్ హి నగరం నాని హే వి లాస్ట్ ఎట్ మీట్ వెల్డన్ వెల్డన్ కమ్ ఆన్ పార్టీని రమ్మన్నాను అంతా సెటిల్ అయిపోద్ది ఓకే ఓకే
See, Mr. Nani, whatever you want, you take it. But they're using unparliamentary words. Give a warning. Hey, Yendra. Nani, ఏంది మన కంపౌండ్లోకి ఆడలు వస్తున్నది ఆడాలంటే అంత భయం ఉన్నప్పుడు నా స్థలం పేపర్లు నీ దగ్గర ఎందుకు పెట్టు మామా మొన్న మొగలను నీ కూడా కొత్త చెప్పాలా ఒరిజినల్ ఏదో టీం ఇచ్చి పంపించు వెళ్ళిపోయిందా అన్నా వస్తా అన్నా Yeah, Nani, this is my documents. How can give to her? What is going on here? This is not the right way to do. దేవయ్యా నాకు తెలియక అడుగుతాను నాని గారికి ఆడవాళ్ళంటే ఎందుకు నచ్చదు భయమా మర్యాద భయంతో కూడిన మర్యాదతో వచ్చిన గౌరవమా ఏందయ్యా పాత్ర పడవ జీవితమా గొడ్డలిచ్చేయండి నేను పోతాను వచ్చాడయ్యా ఎట్ట చెయ్యాలబ్బా నానికి ఆడోళ్ళంటే పడదు ఆ విషయం నెల్లూరు మొత్తం తెలుసు అట్లాంటిది నేరుగా నా కంపౌండ్లోకి ఆడోళ్ళని తీసుకొస్తావా మళ్ళీ ఇంకెప్పుడైనా నెల్లూరులో కనిపించావు కనిపించకు రే అన్నా వాడికి ఏమైనా తినడానికి పెట్టారా వద్దు సార్ ఇంటికెళ్ళి తింటాను తినాలి తింటేనే వదులుతా ఓకే సార్ యాజ్ యు లైక్ బట్ ప్యూర్ వెజిటేరియన్